ఒకప్పుడు తన అందం అభినయంతో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటి రేవతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తామర పువ్వు లాంటి కళ్ళు అలానే నవ్వితే ముత్యాలు రాలిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఆమె చిరునవ్వు గతంలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన రేవతి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు రేవతి అసలు పేరు ఆశాలు కేలుని నాయర్ రేవతిది ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబం చిన్నప్పటి నుంచి నాట్యంపై ఆసక్తి పెంచుకున్నారామె ఆమె ఈ క్రమంలోనే చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు తర్వాత స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాజా దృష్టిని ఆకర్షించారు ఆయన సినిమాలో హీరోయిన్గా నటించి ఆ తర్వాత నటిగా ఎంతో పేరు సంపాదించుకున్నారు సినిమాలో ఇంత సక్సెస్ అయిన రావతి వ్యక్తిగత జీవితంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు భర్తతో విడిపోవడంతో ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి రావతి చిన్నతనంలో తన స్కూల్లో చేసిన హీరోయిన్ ర్యాంప్ వాక్ను అక్కడ అతిథిగా విచ్చేసిన గ్రేట్ డైరెక్టర్ భారతీరాజా దృష్టి ఆకర్షించింది దీంతో ఆయన తెరకెక్కించిన అలా మన్యాసనయ్ అనే తమిళ సినిమా కోసం రావతిని ఎంపిక చేసుకున్నారు ఆ సినిమాతో హీరోయిన్గా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన రావతి తర్వాత పలు సినిమాల్లో నటించారు అతి తక్కువ సమయంలోనే తెలుగు కన్నడ మలయాళ హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు ఆమె తెలుగులో మానసవీణ సీతమ్మ పెళ్లి మౌనరాగం ఇలా వరుసగా సినిమాలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి అంకురం సినిమాలో ఆమె నటనకు ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది ప్రభాస్ మొదటి చిత్రం ఈశ్వర్ సినిమాలో నటించిన తర్వాత దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు చిత్ర పరిశ్రమకు రేవతి దూరంగా ఉన్నారు ప్రస్తుతం కూడా తల్లి వదిన పాత్రలో నటిస్తూ అందరినీ మెప్పిస్తున్నారు ఇక ఆమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే స్టార్ హీరోయిన్గా ఉన్న సమయంలోనే సహనటుడు సురేష్ చంద్ర మీనన్ను ప్రేమించి వివాహం చేసుకున్నారు ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో రేవతి హీరోయిన్గా నటించారు పెళ్ళైన కొత్తలో సినిమాల కోసం పిల్లలు వద్దనుకున్నారు అయితే అదే వారికి పెద్ద శాపమైంది ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా సరే సంతానం కలగలేదు ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి దీంతో కొంతకాలానికి రేవతి సురేష్ విడాకులు తీసుకున్నారు పదేళ్ల పాటు విడిగా ఉన్న రేవతి దంపతులు రెండు వేల పదమూడులో విడాకులు తీసుకున్నారు అయితే రేవతికి మాత్రం అమ్మ అని పిలిపించుకోవాలనే కోరిక మనసులో బలంగా ఉండేది దీంతో ఎవరూ తీసుకుని డేరింగ్ డేషన్ రేవతి తీసుకున్నారు తల్లి కావడానికి భర్త ఉండాల్సిన అవసరం లేదు అందుకే ఐవీఎఫ్ పద్ధతిలో మహి అనే కూతురికి నలభై ఎనిమిదేళ్ల వయసులో జన్మనిచ్చారామె ప్రస్తుతం ఆ పాపతో కలిసి జీవిస్తున్నారు రేవతి తన సెకండ్ ఇనింగ్ స్టార్ట్ చేసిన రేవతి తల్లి వదిన పాత్రలో చేస్తూ తెలుగులో అందరినీ ఆకట్టుకుంటున్నారు ప్రస్తుతం ఎన్నో సినిమాలతో నటిస్తూ బిజీగా ఉన్నారు ఆమె